హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథమెటిక్స్ 5th చాప్టర్ కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ అనే చాప్టర్ లో ఎక్సర్సైజ్ 5.2లో 8th ప్రాబ్లం ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. 8th క్లాస్ లోని కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ చాప్టర్ లోని ప్రీవియస్ వీడియోస్ ను చూడాలనుకుంటే ఛానల్ పై క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ప్లేలిస్ట్ పై క్లిక్ చేసినట్లయితే ప్లేలిస్ట్లో 8th క్లాస్ కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ అనే ప్లేలిస్ట్లో ఈ చాప్టర్కు సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడొచ్చు. కంప్లీట్ ది ఫాలోయింగ్ టేబుల్ విత్ అప్రోప్రియేట్ ఎంట్రీస్. ఇక్కడ మనకు మొత్తం 5 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ప్రతి ప్రాబ్లంలోనూ కాస్ట్, ప్రైస్, ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అంటే మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అక్కడి నుంచి కొన్న దగ్గర నుంచి మన ఇంటికి తేవడానికి లేదా షాప్కి తేవడానికి అయ్యే ఖర్చునే ఎక్స్పెన్సెస్ అంటాము. సపోజ్ ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళు ఆ వస్తువుని అక్కడి నుంచి తేవడానికి వాళ్ళు మోసుకుని రాలేరు కాబట్టి ఒక ఆటోలోనో రిక్షాలోనో లేకపోతే మొత్తాన్ని కలిపి ఒక లారీలోనో తెస్తే ఆ ఎక్స్పెన్సెస్ అవుతాయి అన్నమాట. అవి కూడా కలుపుకొని కాస్ట్ ప్రైస్ కింద లెక్కేస్తారు. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే ఈ రెండింటినీ యాడ్ చేసుకోవాలి మనం. అలానే ప్రతి లెక్కలోనూ కాస్ట్ ప్రైస్ ఇచ్చారు, దానికైన ఎక్స్పెన్సెస్ కూడా ఇచ్చారు. అయితే ప్రాఫిట్ కొన్ని లెక్కల్లో ప్రాఫిట్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ ఎంతో కనుక్కోవాలి, లేదా ప్రాఫిట్ ఇచ్చారు కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్. అలానే కొన్ని లెక్కల్లో లాస్ ఇచ్చారు, లాస్ 1000 రూపాయలు లాస్ వస్తే ఇక్కడ ఎంత కమ్మినట్లు, లాస్ ఇచ్చారు కాబట్టి లాస్ పర్సంటేజ్. ఇక్కడ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ రెండు ఇచ్చారు. ఈ రెండింటిని బట్టి మనం ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది చూసుకోవాలి. సో మొత్తానికి ఈ లెక్క చేయాలంటే మనకి రెండు ఫార్ములాస్ తెలుసుండాలి. ఆ ఫార్ములాస్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. వస్తువుని కొన్న విలువని కాస్ట్ ప్రైస్ అంటాము, అమ్మిన విలువని సెల్లింగ్ ప్రైస్ అంటాము. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాఫిట్ వస్తుంది, కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు లాస్ అనేది వస్తుంది. సో ప్రాఫిట్కి ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు లాస్ వస్తుంది, లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. లాస్ వచ్చినప్పుడు లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి, లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలన్నా లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలన్నా డినామినేటర్లో రెండు కూడా కాస్ట్ ప్రైస్నే యూజ్ చేస్తాము. రెండిటికి కాస్ట్ ప్రైస్ అనేది కామన్ అన్నమాట. ఫస్ట్ ప్రాబ్లం, కాస్ట్ ప్రైస్ 750 రూపీస్, ఎక్స్పెన్సెస్ అయింది 50 రూపీస్. అయితే ఈ కాస్ట్ ప్రైస్, ఎక్స్పెన్సెస్ రెండు కలిపి కాస్ట్ ప్రైస్ కిందే తీసుకోవాలి 800 రూపీస్. ప్రాఫిట్ 80 రూపీస్ వచ్చింది. 800 కొంటే 80 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అంటే ముందుగా సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి, అలాగే ప్రాఫిట్ ఇచ్చారు కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేది కూడా కనుక్కోవాలి. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 750 రూపీస్, ఎక్స్పెన్సెస్ 50 రూపీస్. ఎక్స్పెన్సెస్ కూడా కాస్ట్ ప్రైస్ కిందే లెక్కేయాలన్నమాట. సో మొత్తం కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే టోటల్ కాస్ట్ 750 ప్లస్ 50 800 రూపీస్ అయిందన్నమాట. 750 ప్లస్ 800 50 800 రూపీస్ అయితే మొత్తం ప్రాఫిట్, దీన్ని అతను అమ్మగా వచ్చిన ప్రాఫిట్ 80 రూపీస్ అని ఇచ్చారు. ఇప్పుడు మనం రాసింది మొత్తం కూడా లెక్కలో ఇచ్చిందే, కాస్ట్ ప్రైస్, ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ ఇంతవరకు ఇచ్చారు. మనం కనుక్కోవాల్సింది సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ పర్సంటేజ్. మనకున్న ఫార్ములా వేద్దాము. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాఫిట్ వస్తుంది. సో మనకున్న వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే ప్రాఫిట్ ఏమో 80 రూపీస్ వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ మనకు తెలియదు, కాస్ట్ ప్రైస్ మొత్తం 800 అయింది. సో సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. మైనస్ 800 ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే ప్లస్ 800 అవుతుంది. ఇస్ ఈక్వల్ టు ఎస్పి అంటే ఇక్కడ సింపుల్ గా రాసాము సెల్లింగ్ ప్రైస్, సిపి అంటే కాస్ట్ ప్రైస్ అని అర్థం. 800 ప్లస్ 80 రూపీస్ అనమాట సెల్లింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి. ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ అని అర్థం. సెల్లింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి 880 రూపీస్. అలానే ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. మనకున్న ఫార్ములా ప్రకారం ప్రాఫిట్ పర్సెంట్ ఇస్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సిపి అంటే కాస్ట్ ప్రైస్, సింపుల్ గా సిపి అని రాస్తున్నాం. మనకి ప్రాఫిట్ లెక్కలో ఇచ్చారు 80 రూపీస్ వచ్చిందని ఇచ్చారు. సో 80 బై మొత్తం కాస్ట్ ప్రైస్ 800 అయింది ఇంటూ 100. సో 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్, 8 వన్స్ 8 టెన్స్ అంటే ప్రాఫిట్ అనేది 10% వచ్చిందన్నమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో
4,500 కాస్ట్ ప్రైస్, ఎక్స్పెన్సెస్ ఒక 500 రూపీస్ అయినాయి. అయితే ఈ ప్రొడక్ట్ మీద అతనికి లాస్ వచ్చింది, 1,000 రూపీస్ వచ్చింది లాస్. మనం కనుక్కోవాల్సింది సెల్లింగ్ ప్రైస్, లాస్ ఇచ్చారు కాబట్టి లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ 4,500 రూపీస్, ఎక్స్పెన్సెస్ అంటే ఆ వస్తువును కొన్న దగ్గర నుంచి మనకి షాప్ దగ్గరికి తేవడానికి అయిన ఎక్స్పెన్సెస్ 500 రూపీస్. అప్పుడు టోటల్ కాస్ట్ ఎంత అయింది అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ఎక్స్పెన్సెస్, 4,500 ప్లస్ 500 మొత్తం 5,000 రూపీస్ అయింది కాస్ట్ ప్రైస్. అయితే ఇతనికి దాని మీద లాస్ వచ్చింది, లాస్ అనేది 1,000 రూపీస్ లాస్ వచ్చింది. ఇంతవరకు మనకి లెక్కలో ఇచ్చిన వాటిని రాసామన్నమాట. మనకి లాస్ ఎప్పుడు వస్తుంది, కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు లాస్ వస్తుంది, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో లాస్ అనేది 1,000 రూపీస్. దేని కింద మనకి ఫార్ములాలో ఉన్న 3 వాల్యూస్లో 2 వాల్యూస్ ఉన్నాయి, వాటిని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే లాస్ 1,000 రూపీస్, కాస్ట్ ప్రైస్ వచ్చేటప్పటికి 5,000 రూపీస్ ఉంది, మైనస్ సెల్లింగ్ ప్రైస్ మనం కనుక్కోవాలి, మైనస్ ఎస్పీ. సో మైనస్ ఎస్పీ అనేది ఇటు వస్తే ప్లస్ ఎస్పీ అవుతుంది, అంటే సెల్లింగ్ ప్రైస్ అని అర్థము. ఇటు 5,000 ఉంది రైట్ సైడ్, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 1,000 ఇటు వస్తే మైనస్ 1,000 అవుతుంది. అంటే 5,000లోంచి 1,000 మైనస్ చేస్తే 4,000 రూపీస్, అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 4,000 కమ్మాడు. కాస్ట్ ప్రైస్ 5,000 అయితే మొత్తం కొన్నది అతను అమ్మింది 4,000, అందుకే లాస్ 1,000 లాస్ వచ్చింది. సో నెక్స్ట్ లాస్ వచ్చింది కాబట్టి లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి. లాస్ పర్సంటేజ్ ఫార్ములా లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. గెయిన్ పర్సెంట్ అంటే ప్రాఫిట్ పర్సెంట్ అయినా లాస్ పర్సెంట్ అయినా కానీ కాస్ట్ ప్రైస్ మీదనే కనుక్కుంటాను. డినామినేటర్లో రెండింటికి కాస్ట్ ప్రైస్ అనేది కామన్ అనమాట. లాస్ 1,000 రూపీస్ బై కాస్ట్ ప్రైస్ మొత్తం ఎక్స్పెన్సెస్తో కలిపితే 5,000 అయింది ఇంటూ 100. 3 జీరోస్కి 3 జీరోస్ క్యాన్సిల్, 5 వన్స్ 5 ట్వంటీస్ 100. సో లాస్ అనేది 20% వచ్చిందనమాట దీని మీద. థర్డ్ ప్రాబ్లం, 46,000 కాస్ట్ ప్రైస్, ఎక్స్పెన్సెస్ 4,000 రూపీస్. అయితే అతను దాన్ని 60,000 రూపీస్ కమ్మాడు ఆ వస్తువుని. ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రెండూ ఇచ్చారు. ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది కనుక్కొని ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ వస్తే లాస్ పర్సంటేజ్ కనుక్కోలేదు. ఒకటి మాత్రమే వస్తుంది, ఏదో ప్రాఫిట్ ఆర్ లాస్. కాస్ట్ ప్రైస్ 46,000, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 46,000, దాని మీద అయినటువంటి ఎక్స్పెన్సెస్ ఇస్ ఈక్వల్ టు 4,000. మొత్తం టోటల్ కాస్ట్ 46,000 ప్లస్ 4,000 యాడ్ చేస్తే 50,000 వచ్చింది. 46 ప్లస్ 4 50,000 రూపీస్ కాస్ట్ అయింది. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు ఇక్కడ మనకి, సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 60,000. ఇవి మనకి లెక్కలో ఇచ్చినవి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ చూసుకుని ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది చూసుకోవాలి. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది, కాస్ట్ ప్రైస్ కంటే కూడా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంది. సో మనకి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంటే ప్రాఫిట్, కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంటే లాస్ వస్తుంది. సో ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్ 60,000 మైనస్ కాస్ట్ ప్రైస్ 50,000. 60లో నుంచి 50 మైనస్ చేస్తే 10,000 ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ప్రాఫిట్ పర్సెంట్ ఇస్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్, సిపి అంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఇక్కడ 10,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది బై కాస్ట్ ప్రైస్ 50,000 రూపీస్ ఇంటూ 100. 4 జీరోస్కి 4 జీరోస్ క్యాన్సిల్, 5 వన్స్ 5 టూస్ 10, 0కి 0, 20% ప్రాఫిట్ వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, కాస్ట్ ప్రైస్ 300 రూపీస్, ఎక్స్పెన్సెస్ 50 రూపీస్. అయితే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ కానీ ప్రాఫిట్ కానీ ఏమి ఇవ్వలేదు, పర్సంటేజ్ ఇచ్చారు. ప్రాఫిట్ పర్సంటేజ్ 12% అన్నారు. అంటే ఈ కాస్ట్ ప్రైస్ లో 12% ఎంతో కనుక్కొని దాన్ని గనక కాస్ట్ ప్రైస్ కి యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది, ప్రాఫిట్ ఎంతో కూడా తెలుస్తుంది. కాస్ట్ ప్రైస్ 300 రూపీస్, ఎక్స్పెన్సెస్ 50 రూపీస్. సో టోటల్ కాస్ట్ 300 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 350 రూపీస్.
అయితే ఈ లెక్కలో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చారు. ప్రాఫిట్ పర్సెంట్ ఇజ్ ఈక్వల్ టు 12%. ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఈ 12% ఎందులో అంటే కాస్ట్ ప్రైస్లో 12%. సో ముందు అసలు ప్రాఫిట్ ఎంతో కనుక్కుందాం. 12% అంటే 12/100 ఇంటూ ఎందులో 12% కాస్ట్ ప్రైస్లో 12%, కాస్ట్ ప్రైస్ 350. 0కి 0 క్యాన్సిల్. 5 2s 5 7s 35, 2 1s 2 6s 12, 6 7s 42 రూపీస్ అన్నమాట ప్రాఫిట్ అనేది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే ప్రాఫిట్ మనకు ఫార్ములా ఉంది కదా, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఈ ఫార్ములాలో వాల్యూస్ ను సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ప్రాఫిట్ 42 రూపీస్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ మనం కనుక్కోవాలి, మైనస్ కాస్ట్ ప్రైస్ 350 రూపీస్ వచ్చింది. సో మనం సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి, మైనస్ 350ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే ప్లస్ 350 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 42 ఉంది, ప్లస్ 350 ఇజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు 350 ప్లస్ 42 392 రూపీస్ అనమాట. 350 కొన్నారు, 392 రూపీస్ కమ్మారు. సో 42 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది లెక్కలు వాళ్లే ఇచ్చారు 12% అని. నెక్స్ట్ ఇటువంటిదే ఫిఫ్త్ ప్రాబ్లం కూడా. 330 రూపీస్ కాస్ట్ ప్రైస్, 20 రూపీస్ ఎక్స్పెన్సెస్. ఈసారి లాస్ పర్సంటేజ్ అనేది ఇచ్చారు 10% అని. ఫోర్త్ ప్రాబ్లంలో ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చారు, ఈ ప్రాబ్లంలో లాస్ పర్సంటేజ్ ఇచ్చారు. మనం కనుక్కోవాల్సింది లాస్ ఎంత, అలానే ఎంత కమ్మారు సెల్లింగ్ ప్రైస్, ఈ రెండు కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ 330 రూపీస్, ఎక్స్పెన్సెస్ 20 రూపీస్. ఎక్స్పెన్సెస్ ఇజ్ ఈక్వల్ టు 20 రూపీస్. సో టోటల్ కాస్ట్ ఇజ్ ఈక్వల్ టు 330 ప్లస్ 20 రూపీస్, 350 రూపీస్ టోటల్ కాస్ట్. అయితే మనకి లెక్కలో లాస్ పర్సంటేజ్ ఇచ్చారు, లాస్ పర్సంటేజ్ ఇజ్ ఈక్వల్ టు 10%. మరి అప్పుడు లాస్ ఎంత అవుతుంది అంటే 10% అంటే 10/100, ఎందులో 10% కాస్ట్ ప్రైస్లో 10% అంటే ఇంటూ 350. సో ఒక 0కి 1 0 క్యాన్సిల్, ఇంకొక 0 ఇక్కడ ఒక 0కి క్యాన్సిల్. సో 35 రూపీస్ లాస్ వచ్చింది అనమాట, లాస్ 35 రూపీస్. మరి ఎంత కమ్ముంటారు అంటే మనకి లాస్ ఫార్ములా ఉంది కదా, లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు లాస్ వస్తుంది, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ ఉన్న ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూషన్ చేసినట్టయితే లాస్ 35, కాస్ట్ ప్రైస్ 350 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ మనకి తెలియదు. సో మైనస్ ఎస్పీ ఇటు వస్తే ప్లస్ ఎస్పీ అవుతుంది, ఈ 35 ఇటు వస్తే మైనస్ 35 అవుతుంది. 350లో నుంచి 35 మైనస్ చేస్తే 315 రూపీస్ సెల్లింగ్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ ఏమో 350 రూపీస్ కొని 315 కమ్మాడు కాబట్టి లాస్ వచ్చింది 35 రూపీస్. అలానే లాస్ పర్సంటేజ్ అనేది లెక్కలో వాళ్ళు ఇచ్చారు. సో సెల్లింగ్ ప్రైస్ 315, లాస్ 35 రూపీస్.